ఫ్రెండ్స్, వెల్కమ్ ఫన్ పటాక. నేను మీ మనోహర్. ఈ రోజు ఇరిటేటింగ్ బైబర్ అనే ప్రాంక్ ని రాక్ స్టార్ యూనిసెక్స్ హెయిర్ సెలూన్ లో షూట్ చేసినాము. ఇది నాగారంలో ఉంది. నాగారంలో వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్ సెలూన్ ఇది. ఈ సెలూన్ ఓనర్ మన వంశీ. ఇతను ఎప్పటి నుంచి మమ్మల్ని అడుగుతున్నాడు ఒకసారి వీళ్ళ సెలూన్ లో ప్రాంక్ షూట్ చేయమని. అండ్ మా గ్యాంగ్ అంతా ఇక్కడికే వస్తుంది కటింగ్ చేయించుకోవడానికి. అయితే తన దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ మీదనే ఈ ప్రాంక్ షూట్ చేసినాము. ఎట్లా వచ్చింది ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. సైజ్ తగ్గి అన్న స్టెప్ కట్ చేసి ఏ పెంచుదాం అనుకుంటున్నా. ఇది లైట్ తగ్గించి, ఇది లైట్ తగ్గించి పెట్టి దీని మీద ఓన్లీ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేసి పెట్టాను. షర్ట్ మీద వన్ ఇయర్ కన్నా ఎందుకు హెయిర్ డ్రాప్ షర్ట్ మీద వన్ ఇయర్ కన్నా ఎందుకన్నా మళ్ళీ హెయిర్ అయిపోతామన్నా షర్ట్ ఇట్లా ఇట్లా మొత్తం గుండు గీకేసి ఇది లేపాలా? లేదే, గుండు గీకుడు కాదు. ఇది ఉందా నార్మల్ ట్రిమ్ చేయి. కాదన్నా, నువ్వు నాకు చెప్తే నేనేం పని చేయాలన్నా? నువ్వు కావాల్సినట్టు నేను చెప్తున్నా. సరే అని నువ్వు ఇట్లా డ్రీమ్ చేయడం అంటే నేను కటింగ్ చేసే నేనా? నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? నీకు కటింగ్ అని గడ్డమా? కటింగ్ గడ్డం ఏముందా నాకు. ఇది కొత్త టెక్నిక్ అన్న, కొత్త నేర్చుకున్నాను. ఫస్ట్ ఇట్లా క్లీన్ చేయాలంటే ఒక మీద కొడుతున్నావు బ్రో. మొత్తం అంతా చేస్తున్నా ఒక మీద కొడుతున్నా. త్రిసింహారక మందులు రుచికారి చేసుకోవాలి. అరే నువ్వు చెప్తలేవు కదన్నా స్టాప్ అని. నేను ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు డ్రెస్ మీద వాడకుండా హెయిర్ వాడద్దాను, వాటర్ వాడద్దాను లేవు కదా. వాటర్ అయినా వాడాలి కదా. సారీ 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 సారీ. కాదు బ్రో, కొంచెం నీ ఫేస్ కూడా క్లీన్ చేస్తా బ్రో. ఫేషియల్ తర్వాత చేయించుకుంటా, ఫస్ట్ హెయిర్ కట్టు. ఏం చేస్తున్నావు? అరే ఫేస్ క్లీన్ చేస్తున్నా బ్రో. కటింగ్ చేస్తా బ్రో. అప్పటిలోపల ముఖం చూడుస్తా పడుతున్నాయి అంటున్నావు కదా. అట్లా డ్రెస్ మీద వాడొద్దానా? నాకు డ్రెస్ చూడవాలా? డ్రెస్ సార్ చూడవాలా? డ్రెస్ మీద వాడకూడదు. చేయి కింద పెట్టు బ్రో. ఇట్లా పట్టుకో. తక్కతోం తగ్గిటతోం తరికిటతోం తగ్గ తగ్గిటతోం. అరే ఏం లేదు బ్రో, హెయిర్ కి ఇప్పుడు నువ్వు చెప్పిన ట్రీట్మెంట్ చేయాలంటే నేను ట్రీట్మెంట్ చేస్తున్నా నీకు. ట్రీట్మెంట్ చేస్తున్నా నీకు. అరే బట్ట వేస్తున్నావు బ్రో, అందుకే అయ్యా పరిశాన్ ఎందుకు అవుతున్నావు? ఏడేస్తున్నావు నువ్వు బట్ట? ఏడేస్తున్నావు నువ్వు బట్ట? ముఖం మీద వేస్తున్నావు. అవును ముఖం దూసి వేస్తున్నానా? నువ్వు ముఖం మీద వేస్తున్నావు. ముఖం దూసి వేస్తున్నావు మీద? ముఖం మీద నువ్వు ఎందుకు పెట్టినావు మరి? ముఖం దూసి ఎందుకు మరి? అరే క్లీన్ చేయదా బ్రో నువ్వు షాప్కి వచ్చినప్పుడు? ముఖమా? ఇప్పుడు నీ కటింగ్ అలా అంతే కదా. ఆ ద్రావణాన్ని నేలంతా బాగా తడిచేలా పోయాలి. నెత్తి తడుపుతున్నా బ్రో, దానికలేదు. వెనకరా ఇప్పుడు చూడు ఎట్లా తడిచిపోయింది. దాంతో ఎంతసేపు కొట్టాలి బ్రో? చుక్కలు 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 చుక్కలు. నీళ్ళు ఎక్కువైతే నేను చేస్తున్నా బ్రో. కుసో నీళ్ళు ఎక్కువైతే నువ్వు నీ మీద పోసుకో అన్నా. నీళ్ళు ఎక్కువైతే నీ మీద పోసుకో నువ్వు. అందుకే నీ మీద పోసిన బ్రో. నేను నేర్చుకుంటున్నా, ఫస్ట్ టైం నాది కటింగ్. ఇట్లా ఇది కట్ చేయాలి అంతే కదా. అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో పైరుపై నీటిని పిచికారీ చేసుకోవాలి. అరే కటింగ్ చేయాలంటే నీళ్ళు కొట్టేద్దా బ్రో. ఇంతగానమ్మా ఇంతగానమ్మా ఆన్ వాళ్ళు. నీ షర్ట్ మీద ఏం పడే, నువ్వు టెన్షన్ పడ.
అన్నతో చేపించుకుంటా. ఆగు బ్రో, చేస్తున్నా కదా. మంచిగా ఉంది నీ హెయిర్, నాకు ఫస్ట్ కటింగ్ బ్రో, ఎంకరేజ్ చెయ్యి. ఎట్లా చేయాలి ఇప్పుడు చెప్పు, ఎట్లా స్టైల్ వేయాలి? కాదు కాదు, అరే అట్లా కాదు, అట్లా కాదు, ఒకసారి ట్రై నేను పిలుస్తా ఇట్లా. నాకు నువ్వు వద్దు, అరే ఒకసారి రా బ్రో, వద్దా ఇట్లకెళ్ళే చేస్తాను, ఇటు కూర్చో, ఇటు పెట్టు మీడ. అరే నువ్వు భయపడుతున్నట్టు నా బ్రో, ఒక నిమిషం ఆ ఇప్పుడు చేస్తాను ఈ కటింగ్. ఇప్పుడు నేను కటింగ్ చేస్తా, ఇంకెందుకు చిల్లు ఉండను. ఓకేనా? నాకు ఇట్లా కనిపిస్తుంది అన్న. నీకు కనిపించినందుకు బ్రో, నువ్వు చేతులు ఇట్లా పెట్టు కూర్చో. అరే నేను కూడా మంచి చేస్తా బ్రో, ట్రైన్డ్ అండ్ డైరెక్ట్. అరే వద్దంటే ఎట్లా? అరే నాకు జీతం ఇస్తుంది బ్రో, ఇస్తే తీసుకో బ్రో. నువ్వు అరే ఒకసారి నువ్వు టచ్ చేయి వాడితే నువ్వు మళ్ళీ మర్చిపోవు. అరే ఒకసారి నువ్వు టచ్ చేయి వాడితే నువ్వు మళ్ళీ మర్చిపోవు. వద్దు బ్రో, నాకు ఇట్లా హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తా బ్రో. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కాకపోతే నాకు ఆల్రెడీ రాసేది బ్రో. వద్దు బ్రో, కావచ్చు కావచ్చు, నాకు ఇంటికల్ వరద్దని అది కాపుతా. అదే కటింగ్ చేస్తున్నా బ్రో. వావ్ వావ్, కలర్ చూస్తావా? హెయిర్ కలర్ అవును బ్రో. కటింగ్ మరి డిఫరెంట్ గా చేయాలన్నావు నువ్వే. ఇది నా మీద పగబడుతుంది అనుకోని. ఇప్పుడు చూడు ఎట్లా అయింది, ఇట్లా అంతా పలుకులు పలుకులు అయింది, పలుకులు పలుకులు అయింది ఇందాక మొత్తం. ఏ కూర్చో కూర్చో కూర్చో. అరే బ్రో, అది టెక్నిక్ బ్రో. అరే పిలుస్తా కూర్చో. అదే నేను ఫైర్ కటింగ్, నాకు పేరు వస్తలేదు. ఇప్పుడు మంట పెడతా నీకు, మంట పెడతా నీకు, అగిపెట్ట తెప్పనా. అరే అట్లా గుస్సా అయితే ఎట్లా కాక, అందరికి ఎంకరేజ్ చేయాలి కదా. మంచిగా ఉన్నాయి నీ హెయిర్, చూసా సిల్కీ సిల్కీ మా కిరికిరి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేస్తే మజా వస్తుంది. కొన్ని మాలి చేయాలా? ఏలి చేద్దా? అరే ఆయననే కావాలంటే ఎట్లా బ్రో? హెయిర్ ట్రిమ్ చేసి పైన కట్ చేయమన్నా నితి మీద. సరే బ్రో, సారీ తప్పైంది. అరే అట్లా వస్తుంది, నీళ్ళు అలాగ అడుగుతావు. అరే అరే పౌడర్ కదా బ్రో. అరే అంత వంశ నన్ను చేయనా? చేస్తావు. ఇది సైడ్స్ కి ట్రిమ్ చేసేసి కలిపేసి స్పైక్ సెట్స్. ఓకేనా? ఓకే, ఏం ప్రాబ్లం? ఓకే సరే, ఏసీ ఆఫ్ చేయనా? సెల్యూట్. ఇప్పుడు చెప్పు ఎట్లా చేయాలి? ఎట్లా వచ్చినాకనే కటింగ్ చేసుకుంటాను. అప్పుడాక నువ్వు ఏం చేస్తే చేసుకున్నా ఇంటికెళ్తాను. అప్పుడాక నువ్వు ఏం చేస్తే చేసుకున్నా ఇంటికెళ్తాను. ఆయన వచ్చారు నీ కత్తర, ఏం చేస్తే చేసుకో. కత్తరని పెట్ట బ్రో, ఇప్పుడే పెడతా. అత్త పెడితే నాడు అన్నారు. అరే అరే ట్రై ట్రై ట్రై, ఏం అయితే నాకు వద్దు. ఏం చేయండి, అరే చిన్న చిన్న సైడ్ లాక్స్ అన్న కదా. ఏ లాక్స్ వచ్చానే పోతా? అరే నువ్వు నాకు ఐరన్ వేయాలి, నాకు ఉద్యోగం. దుర్గా కూర్చో, నాకు ఐరన్ వేయాలి. కూర్చో, అది కట్ చేయగా కూర్చో. హాయ్ బ్రో, నువ్వు నన్ను కటింగ్ చేయనిస్తలేవు కానీ ఒక్క నిమిషం నన్ను ఎంజాయ్ చేయని. ఇట్లా చేస్తుంది చూడు. నువ్వు ఏమడిస్తావు కదా, బాడీ మసాజ్ హెయిర్ కట్ చేయమంటే నొక్కుతుండు నొక్కుతుండు. అనా హెయిర్ ఎందుకు కట్ చేస్తారా? ఆల్రెడీ మంచి హెయిర్ ఎంత చేయకుండా నువ్వు కటింగ్ చేయమంటే ఏం చేస్తున్నావు? కటింగ్ చేస్తున్నావు బ్రో. వద్దు, నువ్వు కటింగ్ చేస్తున్నా.
ఇట్లా పెడతాం బ్రో స్టైల్. ఓకేనా? అన్న ఇది చూడనా ఎంత మంచిగా ఉంది. ఓ ఇది ఇటు ఇది ఇటు ఇది మధ్యలో ఇది కొత్త స్టైల్ అన్నా. నువ్వు ఇట్లా జెల్ పెట్టుకుంటే ముక్కు కింది దాకా వస్తాయి. ఇట్లా ఉప్పా నొప్పుకోవచ్చు, ఉప్పా నొప్పుకోవచ్చు. ఉప్పు ఒకసారి ఉప్పా నేను సెట్ చేస్తా బ్రో. నువ్వు నేను కొత్త ట్రైన్ అయినా బ్రో. వద్దానా? అరే స్టైల్ బ్రో ఇది. ఇగో మధ్యలో ఇట్లా వచ్చిందా? వచ్చింది. ఇగో ఇది ఇట్లా వచ్చిందా? చాలా బాగా వచ్చింది. ఇగో ఇది ఇట్లా కట్ చేస్తా ఇప్పుడు. ఒక్క నిమిషం నువ్వు ఛాన్స్ నాకు అన్న ట్రిమ్మరీ అన్న చిన్న. అరే అరే ట్రిమ్ చర్ వస్తా బ్రో. నేను ట్రిమ్ చేసి ఇచ్చేస్తా సైడ్ బ్రో. నాకు ట్రిమ్ వద్దు, నాకు ఏమొద్దు, వంశాలను పంపిస్తారని వద్దండి. ఎట్లా బ్రో కూర్చో? అరే కూర్చో అంటే ఎట్లా కూర్చున్నా? కటింగ్ నేను ప్రాంక్ షూట్ చేస్తున్నా. అయ్యో ఇక్కడ కెమెరా ఉంది చూడు, ఆ వాడక కెమెరా ఉంది చూడు. పని పడ్డాక అని చెప్పి కామెడీ వీడియోస్ చేస్తాను నేను. అంత నీతో పని చేసిన ఇప్పుడు హాయ్ చెప్పు ఒకసారి కెమెరాకి. చెప్పు అన్ననే చేయమని. ఇక ఈయన ఈ అన్న మీద కూడా అయింది నీ ముందు, కానీ నీలా ఎవరు రియాక్ట్ కాలే. హాయ్ చెప్పు ఒకసారి. ఓకే కదా యూట్యూబ్ అప్లోడ్ ఏమన్నా స్టైల్ వాళ్ళే రా బ్రో. నువ్వు చెప్పు.